ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ మాత్రము కేవలం పైసలతోనే ఎలక్షన్ చేసుకోవచ్చు అనేది ఒక ఫార్ములా కేసీఆర్ గారు కనిపెట్టి కనిపెట్టి పైసలతో చేస్తున్నారు కానీ పైసలతో సాధ్యం కాదురా ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్నదే అవుతుంది అని చెప్పేసి మొన్న హుజరాబాద్ ఎన్నికలు రుజువు చేశారు రుజువు రుజువు చేసినారు కాబట్టి ఇప్పుడన్నా మైండ్ సెట్ మార్చుకొని ఎలక్షన్ అంటే పైసలతోని కాదు ఎలక్షన్ అంటే కేవలం కొనుక్కుంటే కాదు ఎలక్షన్ అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలి ఎన్నుకున్నోనికి వీళ్ళందరూ కూడా జవాబుదారీగా ఎన్నుకో ఎన్నుకున్నోళ్ళకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి గ్రహించాలి ఒకసారి ఎన్టీ రామారావు గారు నేను ఎన్టీ రామారావు గారితో ఇరవై సంవత్సరాలు ఉన్నా కాబట్టి మంచి వచ్చాడు ఆయన ఒకసారి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో మీ ప్రాంతంలో ఎక్కడైనా ఏదైనా అరాచకం జరిగినా ఏదైనా మీకు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడ్డా నా ప్రతినిధిగా మీ దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు గల్ల పట్టుకొని అడుగుండే అన్నాడు ఆ రోజు ప్రజలంతా కూడా ఎంత సంతోషించారు ఈరోజు నీ గ నీ ఎమ్మెల్యేలే ఆడున్నారు నీ ఎంపీలే ఆడున్నారు నీ మంత్రులే ఆడున్నారు తర్వాత నీ మంత్రులకు నీవు లేవు అసలు మొత్తం మీద ముఖ్యమంత్రి న్యూ ఏడున్నావు కమ్యూనికేషన్ గ్యాప్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ధైర్యం చేసి ఈరోజు ప్రజలకి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ నిన్ను ఫామ్ హౌస్లోకి వెళ్ళి ధర్నా చౌక్ దాకా గుంజుకొచ్చే ఏర్పాటు చేసి బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు నువ్వు చేస్తున్న అన్నిటిని కూడా బయట పెడుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి చేస్తున్నదో చాలా క్లియర్గా పబ్లిక్ చెప్తున్నాడు ప్రజల కోతున్నది లేకపోతే ఇదంతా కూడా నీవే ఉద్ధరిస్తున్నావు ముఖ్యమంత్రి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి అపోహల పబ్లిక్ ను తీసేసారు కాబట్టి ఈరోజు పబ్లిక్ అంతా కూడా ఎన్లైట్ అయిపోయి నీవు ఒక్కడే వేస్తలేరు నీవు చెప్పినవి ఒక్కటి కూడా చేయకపోతేవి కేజీ టూ పీజీ చేయలేదు హాస్పిటల్స్ చేయలేదు తర్వాత రైతులకు రైతు బంధువు అందరికి ఇవ్వలేకపోయినావు తర్వాత కళ్యాణ లక్ష్మి లక్ష ఇరవై వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే నీ కళ్యాణ లక్ష్మి ఏమిటికి ఎవరి కొరకు ఇస్తున్నావు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఉట్టిగానే లైన్ బట్టి ఉచిత విద్యుత్ అంటున్నాడు ఏ పేదవానికి నీ ఉచిత విద్యుత్ ఉపయోగపడుతుంది అన్నట్టు ఇందాక పెద్ద రైతులకే తర్వాత నువ్వు మా అదేంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడుతుంది కాళేశ్వరం కట్టే మొదలు ఇట్లా ఆంధ్ర రోడ్డు కాలు అడ్డం పెడితే నీళ్ళు ఎట్లా వారుతాయో మన దగ్గర కూడా కాలు అడ్డం పెడితే నీళ్ళు కాలు అడ్డం పెడితే నీళ్ళు వారేది అక్కడ ఎందుకన్నారంటే కరెంటు అవసరం లేకుండా నీళ్ళు వాడుతున్నాను నీకు ఇక్కడ కరెంటు అవసరం లేకుండా కాదు దానికంటే డబల్ కరెంట్ ఈరోజు నువ్వు లిఫ్ట్కి పెడుతున్నావు పెట్టిన తర్వాత ఆ కరెంటు నీకు ఎంత నష్టపోతున్నది తర్వాత నువ్వు ఏడకాలడ్డం పెడితే నీళ్ళు వస్తున్నాయి ఒక జిల్లాకు రెండు జిల్లాలకు పరిమితం చేసి పడేసాను మిగతా జిల్లాలు అన్నీ ఏం కావాలి నువ్వు ముప్పై మూడు జిల్లాలు చేసి పడేస్తావు ముప్పై మూడు ఇట్లా రెండు రెండో మూడో జిల్లాలకు చేస్తే సరిపోతుంది కదా అంటే ఇది ఇంకా కేసీఆర్ లోపల ఆ పరిచితులు ఏ రకంగా ఉన్నాడు ఆయన ఫ్యూడల్ మెంటాలిటీ ప్రోగ్రెసివ్ మెంటాలిటీ అంటే రెండు కనబడతా ఉన్నాయి ప్రజలకు కనబడడానికి ప్రో ప్రోగ్రెసివ్ లోపల ఒక ఫ్యూడల్ ఉంటాడు